వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎంత కామెడీ అయిపోయాయంటే సోషల్ మీడియా ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ సర్వేరే అయిపోయారు. తామేదో ఫీల్డ్లోకి వెళ్ళి అభిప్రాయాలన్నీ సేకరించి ఏకంగా విశ్లేషణ చేసి వివరాలు చెబుతున్నట్లుగానే ప్రకటిస్తున్నారు. నిజానికి అసలు అట్లా ప్రకటించేవారికి కానీ వాళ్ళు చెబుతున్న సంస్థలకు కానీ పట్టిన ఓ 10 మంది మ్యాన్ పవర్ కూడా ఉండరు. ఆఫీసుల్లో కూర్చొని ఏదో వాళ్ళకు వచ్చిన విధంగా లెక్కలు తయారు చేసుకొని దానికే గ్రాఫిక్స్ జోడించేసి వదిలేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలకు చెందిన సానుభూతి పరులు కూడా ఉంటారు. సర్వే చేయటం అంతా అంత ఈజీనా? అసలు అదంత తేలికైన పనే కాదు. శాంపుల్స్ని సేకరించాలి, దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇందులో అన్ని కులాలు వర్గాలు వచ్చేలా శాంపిల్స్ని కూడా తీసుకోవాలి. అయితే వాళ్ళు చెప్పే సమాధానాన్ని శాస్త్రీయంగా వాళ్ళకి వాళ్ళే అనాలిసిస్ చేసి ఎక్కడ తేడా వచ్చినా ఫలితం తేడాగానే వస్తుంది అని తెలుసుకోవాలి. అయితే ఇంత ఖర్చు పెట్టుకొని నిజంగా సర్వేలు ఎవరైనా చేస్తారా అంటే ఎవ్వరూ చేయరు. చేసేంత సామర్థ్యం కానీ అంత ఇన్కమ్ కానీ ఉండదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతా అకౌంటు ఉన్న ప్రతి ఒక్కరూ సర్వేర్లే. రకరకాల పేర్లతో ఎగ్జిట్ పోల్స్ని కూడా వదిలేస్తున్నారు. వాటితోనే చర్చలు పెట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. కేకే సర్వేస్ పేరుతో సర్వేలు చెప్పి కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించుకున్న ఒక వ్యక్తి. ఆయనైతే హర్యానాకు వెళ్ళి సర్వే చేశానని కాంగ్రెస్ దున్నేస్తుంది, ఇంకెదిరే లేదు అని చెప్పారు. అయితే అసలు ఆయనకున్న నెట్వర్క్ ఎంత, ఏం శాంపిల్స్ తీసుకున్నారు, ఏ పద్ధతులు విశ్లేషించారు, ఇవన్నీ అడిగితే అబ్బే అదేం ఉండదు, వాటికి సమాధానం కూడా ఉండదు. అయినా కూడా ఓ గ్రాఫిక్ డిజైనర్నే హైర్ చేసుకొని వాటిని రెడీ చేసుకుంటారు. అయితే ఇతర సంస్థల సర్వేలు చూసి తనదైన పద్ధతి ఆయన చెప్పుకుంటూ పోతారు. ఇలా చేయటం వల్లే ప్రజలకి సర్వేలపై నమ్మకం పోతుంది. జాతీయ స్థాయిలో వచ్చే కొన్ని ముఖ్యమైన సంస్థలు సర్వేలు వాటి ఎగ్జిట్ పోల్స్ని కూడా వీటన్నిటినీ చూస్తూ వాటిని కంపేర్ చేసుకుంటూ నమ్మలేని పరిస్థితికి వచ్చేసాం. రాజకీయ పార్టీలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా సర్వేలు వస్తాయి, వాటికి తగ్గట్టు ప్రకటించడం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడల్లా ప్రజలు ఆ నమ్మకాన్ని ఆ సంస్థలు చొరగనలేవు కూడా. ముందు ముందుగా ఈ సర్వేలను అసలు నమ్మే పరిస్థితి కూడా పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.